నమస్తే, వెల్కమ్ టు VS9 న్యూస్. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని భోసి గ్రామంలో గురువారం నూతనంగా ఎన్నికైన ఉత్తమ్ భలేరావును గ్రామ సర్పంచ్ శివరాత్రి ఆనంద్ గ్రామస్తులు సాల్వ పూలమాలలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. గ్రామంలో ఉన్న అన్నభవసాటే మరియు అంబేద్కర్ విగ్రహానికి ఉత్తమ్ భాలేరావు తాలూకా సంఘం సభ్యులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ భాలేరావు మాట్లాడుతూ మాదిగ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో దిగంబర్, రాజకుమార్, నందకుమార్, బాబు, దశరథ్, మారుతి, తుకారాం, గజేందర్, ఉప సర్పంచ్ బేగాల్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మోహన్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గతంలో తానూరు జెడ్పీటీసీగా నాకు తెలిసి మూడోసారి అనుకుంటా వీడీసీ అధ్యక్షులుగా ఉన్నారు కదా, బోసి గ్రామం రెండోసారి. గ్రామాభివృద్ధిని ఎంతో అభివృద్ధి పథంలో నడుపుతున్నారు కాబట్టి మీ అందరి మన్ననలు చూడగొని గ్రామంలో ఆదర్శవంతమైన నాయకుడుగా ఉన్నారు తను కూడా. అందుకే మీరు రెండోసారి అవకాశం ఇచ్చారు. గ్రామాభివృద్ధి కమిటీని లాభాల బాటలో తీసుకెళ్తున్నారని ఆశిస్తున్నాను. భైంసాపట్టణ ఏఎస్పీ కిరణ్ కారి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నివారణ నియంత్రణ చేయవచ్చని భైంసాపట్టణ ఏఎస్పీ కిరణ్ వారి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మంజరి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ, నేను విధులలో హాజరైనప్పటి నుండి మంజరి గ్రామంలో ఒక్క చిన్న కేసు కూడా లేకుండా, ఎలాంటి అసంఘటిత సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎలాంటి నేరాలు జరగకుండా ఉన్న గ్రామాలలో ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చని అన్నారు. ఈరోజు గ్రామంలో 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందన మని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు. మంజరి గ్రామం మహారాష్ట్ర వెళ్లి రహదారులు రోడ్డుకి ఆనుకొని ఉండటంతో సీసీ కెమెరాలు మరింత ఉపయోగపడతాయని, భైంసా చుట్టుపక్కల గ్రామాలలో ఏదైనా నేర సంఘటనలు చేసి పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు నిందితులు ప్రయాణించే సమయంలో వారిని గుర్తించేందుకు కూడా ఉపయోగపడతాయని అన్నారు. గ్రామాలలో ఏ విధమైన అసంఘటిత కార్యక్రమాలు సంఘటనలు చోటు చేసుకున్నట్లు అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాబాయ్, ఆనందరావు, పటేల్, హనుమండ్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. सभी लोग एक साथ आके भैंसा में और पूरे गांव में मांझरी में प्रभु నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు భైంసా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకే సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలతో ఆకస్మిక ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వెల్లడించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల నేపథ్యంలో ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశమని తెలిపారు. ఏదైనా అసంఘటిత పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీసులకి సమాచారాన్ని అందించాలని అన్నారు. అలాగే పట్టణంలో ఎలాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో సిఐ ప్రవీణ్ కుమార్, పట్టణ ఎస్ఐలు, రాఫిడ్ యాక్షన్ బలగాలు, దాదాపు 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రూల్స్ రేంగే సభి కమ్యూనిటీ కే సేవ రేంగే, చాహే హిందూ హో, ముస్లిం హో, యా ఫిర్ అంబేద్కర్ సమాజ్ హో, కిసి భీ సబ్ కే లియే రూల్స్ సేమ్ రేంగే. తో ఇసీ కే అందర్ జో ఇస్ బార్ హోనే వాలీ టిప్పు సుల్తాన్ ర్యాలీ హై, ఇస్మే इस बार और इसके आगे कभी भी भैंसा टाउन पुलिस स्टेशन लिमिट में परमिशन नहीं मिलेगा. यदि फिर भी कोई परमिशन विदाउट परमिशन कोई ऑर्गेनाइज करता है तो ऐसे लोग जो पब्लिक रैली ऑर्गेनाइज करने वाले लोग हैं और साथ में जो लोग उसमें पार्टिसिपेट होंगे, ऐसे हर एक आदमी पे, जो भी लोग वहाँ पर प्रेजेंट रहेंगे, ऐसे हर एक आदमी पे पुलिस की तरफ से FIR रजिस्टर किया जाएगा और ऐसे सभी लोगों को अरेस्ट करते हुए एक स्ट्रॉन्ग से स्ट्रॉन्ग एक्शन लिया जाएगा. తీసుకుందా
ఘనంగా కొమరం భీం విగ్రహ ప్రతిష్టాపన లోకేశ్వరం మండలంలోని జోహర్పూర్ గ్రామంలో గురువారం రోజున జరిగింది. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఆదివాసీల హక్కుల కోసం అహర్నిశలు స్పందించిన ఏకైక వ్యక్తి కొమరం భీం అని, భూస్వామ్య వ్యవస్థను రూపుమాపి భూమి హక్కుల సాధన కోసం జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో పోరాటాన్ని ఉధృతం చేసి ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వారి గుండెల్లో నిద్రపోయారని, తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చురుగ్గా పాల్గొని ముఖ్య పాత్ర పోషించారని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా బలహీన వర్గాల హృదయాలలో ఎప్పటికీ చిరస్మరణీయంగా చెరగని గుర్తుగా ఉండిపోతారని పేర్కొన్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా నాయక్పూడ్ అధ్యక్షుడు సెట్ల అశోక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను గుర్తించి వారిని విద్య ఉద్యోగ ఉపాధి కల్పన రాజకీయంగా ప్రోత్సహించి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలిత భోజన, సర్పంచ్ ఎర్రవ్వ, లోకేశ్వరం మండలం అధ్యక్షులు గంజాల గంగాధర్, తెరాస మండల కన్వీనర్ కరిపి శ్యాంసుందర్, నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల రామచందర్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నట్ల అశోక్, పుట్ట రాజేశ్వర్, జనగామ భీముడు, సైతం బాలు, కొమ్మ రవికుమార్, అట్టోలి రాజేశ్వర్, బండారి సాయన్న, గోనేటి జగదీష్, మండల తెరాస యూత్ అధ్యక్షులు పిసిసిఎస్ చైర్మన్ రత్నకరరావు, తెరాస మండల ఎస్సీఎల్ అధ్యక్షులు దిగంబర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, నాయక్ పోర్ట్ సంఘాల వారు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. కానీ నాయకపోరు రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నారనేది నేను షార్ట్ ఇన్సివ్ లో చెప్తా. అన్నగారు నాయకపోరులు మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 450,000 ఓటర్లు, మినిమం 500,000 జనం సమాజం కలిగిన నాయకపోరులు. ఇక్కడ 425,000 ఓటర్లుగా మేము గుర్తించాం ఇప్పటి వరకు. కానీ మా దురదృష్టకరం ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఏవైతే ఉమ్మడి జిల్లా ప్రాంతాలు ఉన్నాయో గోండులో కలపబడి ఉంటామన్న, గోండులో గోండ్ నాయకపోడు అని అంటారు. దానివల్ల ఏమైతుందంటే పాపులేషన్ గోండ్లో కలపబడి చూపెడతాం మాకు. మన అదృష్టం ఏంటంటే 1950 వరకు మనము మంచిగానే ఉన్నాం, విడిగా ఉన్నాం. విశాఖ పార్లమెంటరీ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద అసెంబ్లీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు భువనేశ్వరి గారిపై రాష్ట్ర మంత్రులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రివర్యులు బన్నారు సత్యనారాయణమూర్తి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత, టీడీపీ నాయకులు శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా 6 గంటలకి భోజనాలు జరుగుతుంది కళ్యాణ మండపంలో. మరి పొద్దున్నే తిరిగి తిరిగి అలిసిపోయి ఉంటారు. 6 గంటలకు భోజనాలు అందరూ కూడా ఫోన్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. మంచి మంచికి చెప్పలేం విగ్రహాలు Thank you.
తెదేప అధినేత చంద్రబాబు సత్యమణిపై వైకాపా నేతల వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు మహిళా నేతలను పోలీసులు వేధించడం దుర్మార్గమని తెలుగు మహిళా రాష్ట ప్రధాన కార్యదర్శి మాల్పూరి సాయి కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహిళా నేతలు ఏం తప్పు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారేమీ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేగా నోటుకొచ్చినట్లు మాట్లాడటం లేదు, అవినీతి చేయడం లేదు, వారిపై ఎలాంటి కేసులు లేవు. అలాంటప్పుడు పోలీసు యంత్రాంగం సాయంతో వారిని వేధించే హక్కు ఈ ముఖ్యమంత్రికి ఎక్కడిది అని ప్రశ్నించారు. గౌరవ సభను కౌరవ సభగా మార్చిన దుర్మార్గుల ఆట కట్టించే వరకు తెలుగు మహిళల పోరాటాన్ని ఆపడం మీ తరం కాదని హెచ్చరించారు. ఇప్పటికే మహిళల పట్ల వైసీపీ నేతల వ్యవహార శైలి, భాషను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. అలాగే వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రికి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా అసెంబ్లీలో గౌరవ నారా భువనేశ్వర్ గారిని, మహిళలను అవమానించిన వైసీపీ నేతలను వెంటనే పదవుల నుంచి తొలగించి మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాముడిగా కృష్ణుడిగా ప్రతి మూలలో ఉన్నటువంటి దేవుడు లాంటి కూతురు, ఒక దేవత లాంటి మా అమ్మని మాట్లాడుతుంటే పైన తమ్మిన సీతారాం గారు, ఏమయ్యా సీతారాం కళ్ళు నెత్తుకెక్కినాయా, నువ్వు రికార్డులు తీయలేవా, నువ్వు గట్టిగా వార్నింగ్ ఇవ్వలేవా, ఇంత తెగజారిపోయావా, తెలుగుదేశం పట్ల పుట్టి పెరిగి ఎన్టీ రామారావు దేవుడు ఈ స్థాయికి వచ్చి ఇంత తెగజారిపోతావా. మీ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అంటే ఆడపిల్ల గౌరవించాలా, ఆడపిల్లని పూజించాలా, తల్లిని పూజించాలా, చెల్లిని పూజించాలా, భార్యని పూజించాలా, తల్లి చెల్లి తేడా తెలియని ముఖ్యమంత్రి ఈవేళ ముఖ్యమంత్రిగా ఉండడం మన కర్మ, మన దౌర్భాగ్యం. అందుకే ఆడవాళ్ళందరూ కూడా ఎలా ఉద్యమిస్తున్నారు, ఏ ఆడపిల్ల సహించదు, ఎలాంటి పేద పిల్లలైనా సరే తన ఏదైతే అగౌరవపరుస్తామో, తమ అవమానపరుస్తామో, ఆ పిల్ల అవమానంగా భావిస్తుంది, భర్తన్ని ఒప్పుకోదు, తండ్రిని ఒప్పుకోదు. అలాంటి స్త్రీని అవమానపరిస్తే ఈ దిక్కుమాలి ముఖ్యమంత్రి నవ్వుతావు, వెకిలి నవ్వులు అవుతావా, ఇదే నీకు సాంప్రదాయం చెప్పింది మీ అమ్మ, ఇదే విజయమ్మ గారు, ఇదే నీ కొడుకు మప్పావా, అవునులే తండ్రి బతుకుండగానే తండ్రి శవం ఉంటుండగానే బాబు ఫ్రెండ్ మొబైల్ కింద డౌన్ చేయలే, మా మొబైల్ డౌన్ డౌన్ సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించవచ్చని భైంస ఏఎస్పీ కిరణ్ ఖారి అన్నారు. నిర్మల్ జిల్లా భైంస రూరల్ మండలంలోని మాంజురి గ్రామంలో గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కంట్రోల్ పాయింట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా నేరరహిత సమాజాన్ని నిర్మించడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్నాయని చెప్పారు. అనేక కేసులను ఛేదించడంలో దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. గ్రామస్తులకు సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల అవగాహన కల్పించి చైతన్యం చేయడం ద్వారా ప్రజలు ముందుకు రావడం అభినందనీయమని ఏఎస్పీ చెప్పారు. सबसे पहले काफी लोग जो भी आजकल भैंसा में हो रहा है, कम्युनल वायलेंस होता है, कोई भी गुड़वा यहाँ पे होता है, तो इसके अंदर सबसे गलत जो चीजें हो रही है वो है कि जो 15-16 साल का 18 साल का लड़का है या लड़की है उनको कहीं तो संस्कार नहीं है, उनको प्रॉपरली गाइडेंस नहीं दिया जा रहा, एक प्रॉपरली करियर नहीं है, उनको प्रॉपरली एम्प्लॉयमेंट नहीं है. मैं चाहता हूँ कि सभी लोग भैंसा के सभी लोग एक साथ आके सभी लोग अपने बच्चों पे, स्पेशली जो यूथ जनरेशन है उन पे తీసుకున్నా गांव में मांजरी में पूरा प्रोग्रेस करें. थैंक यू.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నియోజకవర్గంలోని 5 మండలాలలో బహుజన ఐక్య వేదిక కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్థాయి నుండి బహుజన ఐక్య వేదికను బలోపేతం చేయడమే అంతిమ లక్ష్యమని కోట డేవిడ్ మెడబలిమి వెంకటేశ్వరరావు, తుమాటి అచ్చయ్య, సింగాప్రసాద్, కొర్రపోలు గురవయ్య అన్నారు. గురువారం నాడు త్రిపురాంతకంలో పాడిబండ్ల బాలనసార్, కొండ్రు పిచ్చయ్య ఆధ్వర్యంలో బహుజన ఐక్య వేదిక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రేపు ఎర్రగొండపాలెంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి పెద్ద ఎత్తున బహుజనులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలకపక్షాలు బడుగు బలహీన వర్గాలను విస్మరించి విభజించి పాలించు అనే సూత్రాన్ని అవలంబిస్తున్నాయే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని, చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో దాడులు హత్యలు జరిగినా ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని మండిపడ్డారు. రానున్న రోజులలో బహుజనులను ఐక్యం చేసి బాధ్యతల పక్షాన ప్రశ్నించి పోరాటాలతో సమస్యలను తరిమి కొడతామని, అందుకే అంబేద్కర్ భావజాలం కలిగిన ప్రతి ఒక్కరిని ఒక అనుబాంబుగా తయారు చేసి బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి నాసరయ్య, తుమాటి చెన్నకేశవులు, గన్నెపూడి వినయ్, చేదూరి సుబ్బయ్య, దావీదు, ఉప్పలపాటి రమేష్, ఎనిబర ప్రసాద్, ఆలేటి అనిల్, గుంటి అశోక్, శ్రీరామ్ తేజ, అనంత్ తదితరులు పాల్గొన్నారు. వెళుతురు ఎస్సీ అంటే సారీ మౌలికలు ఎస్సీ ఎస్టీ బీసీలు మీద దొరకు దాడులు, అదేవిధంగా భూఆక్రమణలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాలక వర్గాలు ఈ భోజనులకు ఎలాంటి మేలు లేకుండా వాళ్ళ ఓట్లను ఉపయోగించుకొని రాజ్యాధికారం చేజించుకొని అధికారం వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పెడుతూ నీచంగా చూస్తూ మరి మనల్ని మనకు మానవత్వం వాళ్ళు మర్చిపోయి మళ్ళీ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐక్య వేదిక అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అలాగా ఎక్కడ బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం జరిగినా, వారి భూఆక్రమణ జరిగినా, వారి మీద దౌర్జన్యాలు జరిగినా చట్టపరంగా న్యాయపరంగా న్యాయబద్ధమైన పనులను నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని భోసి గ్రామంలో గురువారం నూతనంగా ఎన్నికైన ఉత్తమ్ భలేరావును గ్రామ సర్పంచ్ శివరాత్రి ఆనంద్, గ్రామస్తులు సాల్వ పూలమాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. గ్రామంలో ఉన్న అన్నభావ సాటే మరియు అంబేద్కర్ విగ్రహానికి ఉత్తమ్ భలేరావు తాలూకా సంఘం సభ్యులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ భలేరావు మాట్లాడుతూ మాదిగ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో దిగాంబర్, రాజకుమార్, నందకుమార్, బాబు దశరథ్, మారుతి, తుకారాం, గజేందర్, ఉప సర్పంచ్ బ్యాగాల్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మోహన్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఉత్తమ్ భలేరావు అన్న గురించి. గతంలో తానూరు జెడ్పీటీసీగా నాకు తెలిసి మూడోసారి రెండోసారి గ్రామాభివృద్ధిని ఎంతో అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. కాబట్టి మీ అందరి మన్ననలు చూడగొని గ్రామంలో ఆదర్శవంతమైన నాయకుడుగా ఉన్నారు తను కూడా, అందుకే మీరు రెండోసారి అవకాశం ఇచ్చారు. గ్రామాభివృద్ధి కమిటీని లాభాల బాటలో తీసుకెళ్తున్నారని ఆశిస్తున్నాం. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని కోలూరు గ్రామంలో గురువారం మున్నూరు కాపు సంఘం నూతన భవనాన్ని మాజీ ఎంపీపీ రాజన్న చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోలూరు గ్రామ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రారంభ ఉత్సవానికి వచ్చిన అతిథులకు పూలమాల వేసి సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ ప్రారంభ ఉత్సవం కార్యక్రమంలో భైంస మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షులు రొళ్ల రమేష్, ఉపాధ్యక్షులు దశరథ్, ఎంపీటీసీ పద్మాబాయి, ఉప సర్పంచ్ యోగేష్, మండల కోఆప్షన్ మెంబర్ గోవింద్ పటేల్, సర్పంచులు విఠల్, గోప సాయినాథ్, సంతోష్ పటేల్, నాయకులు చంద్రకాంత్ యాదవ్, కోలూరు గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు జి మహేష్, ఎంపీటీసీ పద్మబాయి, కుల పెద్దలు ఎం శంకర్, సురేష్ పటేల్, డి విఠల్, రమేష్, సాయినాథ్, ధర్మేందర్, హనుమండ్లు, పోతన, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఘ భవనంతో పాటు కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బాచెట్టి రాజన్న గారికి, అదేవిధంగా మన నియోజకవర్గంలోనే ఒక పెద్ద పదవి ఏంటంటే మార్కెట్ కమిటీ చైర్మన్, అటువంటి పిప్పరి కృష్ణ గారికి కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల తానూరు మండలం
సర్పంచుల సంఘం అధ్యక్షులు విఠల్ మామ గారికి, ఎంపీపీ చంద్రకాంత్ గారికి, మున్నూరు సంఘం అధ్యక్షు శ్రీ రోళ్ళ రమేష్ అన్న గారు, అదేవిధంగా ఎంపీపీ చంద్రకాంత్ అన్న గారు, అదేవిధంగా తానూరు సర్పంచ్ విఠల్ అన్న గారు, అదేవిధంగా సంతోష్ అన్న గారు, వేరే ఊరు నుంచి వచ్చేసిన గ్రామ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ అడెల్లి పోచమ్మ ఆలయం హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. ఈ లెక్కింపులో 34,06,915 రూపాయలు, అలాగే మిశ్రమ బంగారం 265 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోల 600 గ్రాములు ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ ఐటీ చందు ఈవో మహేష్ తెలిపారు. ఈ లెక్కింపుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్ పర్యవేక్షించగా స్థానిక ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. వచ్చి ఇక్కడ ఉండి లెక్కింపు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇన్స్పెక్టర్ అయినటువంటి రవికిరణ్ సార్ ఆధ్వర్యంలో, ఈవో గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మా మెంబర్ ఉన్నటువంటి మా దేవాదాయ ఉన్నటువంటి మండలి సభ్యులు ఆధ్వర్యంలో ఉండి లెక్కింపు అనేది జరిగింది. ఈ ఉండి లెక్కింపులో ఎనబిలి లేదంగా 34,06,915 రూపాయలు అనేది రావడం జరిగింది. అదేవిధంగా మిశ్రమ బంగారం 265 గ్రాములు రావడం అనేది జరిగింది. అదేవిధంగా మిశ్రమ వెండి 5 కిలోల 600 గ్రాములు రావడం అనేది జరిగింది. ఇదే విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు వివిధ ప్రాంతాల వారికి ఉండాలని, ఇంకా భక్తులు అత్యధిక మొత్తంలో అమ్మవారిని దర్శించుకొని వారికి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా సీబెల్గల్ మండలంలోని రాబడిన సమాచారం మేరకు సంఘాల గ్రామంలోని తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో భారీగా కర్ణాటక మద్యం ఎస్ఐ ఎల్ శివాంజలి పట్టుకున్నారు. 5 గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాబడిన సమాచారం మేరకు నేను నా సిబ్బంది కలిసి సంఘాల గ్రామం దగ్గర ఉన్న తుంగభద్ర నది వెడ్డున ఈ అక్రమ మద్యం కర్ణాటక మద్యం గురించి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో దగ్గర దగ్గర 6 మంది వ్యక్తులు ఉన్నారని, 6 మందిలో 5 మందిని పట్టుకున్నాము. వాళ్ళ పేర్లు వరుసగా బోయ రామానాయుడు, వడ్డే రామాంజనేయులు, బుడ్డనగారి రంగన్న, బోయ కొండగాళ్ళ మద్దిలేటి, చాకలి ఈరన్న. ఈ 5 మందిని స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. వాళ్ళు ఉపయోగిస్తూ అక్రమ మద్యానికి రవాణా చేస్తున్న 4 బైకులను కూడక స్వాధీనం చేసుకున్నాము. సుమారుగా కర్ణాటక మద్యము వారి దగ్గర నుంచి 24 బాక్సులు, అంటే ఒక్కొక్క బాక్సులో 96 90 ml టెట్రా ప్యాకెట్లు ఉంటాయి, ఒరిజినల్ చాయిస్. వాటిని 24 బాక్సులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారుగా 100,000 రూపాయల వరకు ఉంటుందండి. వీళ్ళను ఈ దినము కేసు కట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అక్రమ మద్యం గురించి, అక్రమ మద్యం అమ్ముతున్న వారి వ్యక్తుల గురించి ఎవరైనా నదీ తీరం ప్రాంతంలో ఉన్న ప్రజలు మాకు సహకరించి వారి సమాచారం ఇస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. ఖచ్చితంగా మనం అందరము కలిసికట్టుగా పనిచేస్తే ఈ అక్రమ మద్యం రవాణా ఆగిపోతుంది. కావున మీరందరూ దయచేసి ఈ అక్రమ రవాణా మద్యానికి సంబంధించిన సమాచారాన్ని మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్, జై పోలీస్. ఢిల్లీ గడ్డపై అడుగు పెడతామని సిద్ధమైన దిబ్బనకల్ మాదిగ విద్యార్థులు జి గోవిందు, ఎస్కే వెంకటేష్, హెచ్ రామాంజనేయులు, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు హలో మాదిగ విద్యార్థి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని డిసెంబర్ 14, 2021 జయప్రదం చేయాలని ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు హుసేనప్ప మాదిగ, అంజప్ప మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి హనుమంతు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బాలన్న, ఎంఆర్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బండారి గిడ్డయ్య, గుమ్మల బాలస్వామి మాదిగలు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనకై ప్రతి మాదిగ విద్యార్థి ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టి
మాదిగ విద్యార్థుల సత్తా చాటి ఢిల్లీ దద్దరిల్లేలా విజయకేతనం ఎగురవేయాలని అన్నారు. ఇందులో భాగంగానే దిబ్బనకల్ గ్రామంలో ప్రచారం చేస్తూ ప్రతి ఎంఆర్పీఎస్ నాయకులు, మాదిగ ఉద్యోగులు వారి వారి సొంత గ్రామాల నుండి విద్యార్థులను ఢిల్లీ పంపించే విషయమై ప్రతిష్టాత్మకంగా ముందుండి మీ వంతు ప్రోత్సాహంతో విద్యార్థులను ఢిల్లీ పంపించి విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయడానికి ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్ మరియు అనుబంధ సంఘాలు కలిసి సమిష్టి కృషితో విద్యార్థులను భారీ ఎత్తున ఢిల్లీ తరలిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం మరేన్న మాదిగ, గంగన్న మాదిగ, ఎం ఎర్రప్ప, వల్లమన్న అంజీ, హరిజన్ గంగన్న మాదిగ మరియు గ్రామవాసులు పాల్గొన్నారు. మన గత 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబీసీడీ వర్గీకరణ లక్ష్య సాధనకై గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు లక్ష్య సాధనలో మనమందరూ భాగస్వాములై జాతి ఉన్నతి కోసం, జాతి అభివృద్ధి కోసం మనము గతంలో కోల్పోయిన హక్కులను తిరిగి పొందడం కోసం ప్రతి ఒక్క మాదిగ బిడ్డ తన జాతి ఉనికిని కాపాడడం కోసం చైతన్యవంతులై ఈ దిబ్బనకల్ గ్రామం నుండి మన తమ్ముళ్ళు ఇద్దరు సోదరులు ఢిల్లీకి పయనము. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో శ్రీ షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమం నందు లక్ష దీపోత్సవం కార్యక్రమానికి అధిక సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఆస్పరి శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమం పురోహితులు సంజీవ్ రెడ్డి గారు పాల్గొన్నారు.